వాస్తవంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అండదండలు అందించడం కాకుండా మా ఎదుగుదలలో కూడా మీ పాత్ర ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్ననే నేను ఏదైతే ఛార్జ్ హ్యాండ్ఓవర్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా చేసుకోవాలని మొదటి సందర్భం దాని మీద పెట్టాలని చెప్పుకున్న చూసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల అమలుకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. దాంతోపాటుగా మొన్నటి వరకు సిఐ క్యాడర్ వరకు గ్రూప్ ఇది ఉండేది మన సిమ్ సిస్టమ్, దాన్ని ఎస్ఐ క్యాడర్ వరకు కూడా కింద గ్రౌండ్ లెవెల్లో కూడా దాన్ని పంపించి ఎస్ఐలకు కూడా సిమ్ ఇచ్చి వారి ద్వారా సమాచారం తెప్పించుకునే విధంగా కానీ వాళ్ళు ఎక్కడున్నా కానీ నాకు అవసరం మేరకు స్పందించే విధంగా కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా మొట్టమొదటిసారిగా మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మంత్రి అవ్వటం, నేను అడగకుండానే మంత్రి అవ్వటం అడగకుండానే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖ. ఎందుకంటే సాధారణంగా దళితులకు కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రాధాన్యతలు కల్పించేటప్పుడు సాధారణ ప్రాధాన్యతలేక అప్రాధాన్యతని ఇస్తూ ఉండాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల పట్ల ప్రత్యేకంగా నా పట్ల ఉన్నటువంటి అభిమానంతో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖను నాకు ఇవ్వడం, ఎందుకంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న శాఖ. ఈ శాఖ ద్వారా ప్రొహిబిషనే కాకుండా ఎక్సైజ్ కూడా చేయటం, రెండింటిని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ఇవ్వటం, దీన్ని దృష్టిలో పెట్టుకుని నాయకుడి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆశలకి ఆశయాలకి అందే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేయాలని దాని మీద పూర్తి స్థాయిలో చేసి నిన్న మొట్టమొదటిసారిగా మీటింగ్ లో కూడా ఒక డెసిషన్కి వచ్చాం. సామాజిక కార్యక్రమాల్లో ఎక్సైజ్ శాఖ భాగస్వామ్యం ఉండాలని, ఆ భాగస్వామ్యం కోసం డిఎడిక్షన్ సెంటర్లు పెడతా ఉన్నాం, దాంతోపాటుగా నవోదయం కార్యక్రమం పెడతా ఉన్నాం. అదే కాకుండా మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లోనూ మరియు మున్సిపాలిటీల్లోనూ ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ ఎండాకాలం అంతా కూడా మంచినీరు సౌకర్యం అందించాలని ఈరోజే లాంఛనంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా రాబోయే రోజుల్లో అన్ని చోట్ల కూడా అన్ని శాఖల సమన్వయం కూడా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక దగ్గర ఎక్సైజ్ పెడతారు, ఇంకో దగ్గర ఫైర్ పెడతారు, ఇంకో దగ్గర హోంశాఖ పెడతారు కూడా ఇవి ఉంటాయని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీరు కూడా మా సేవా కార్యక్రమాల్ని వ్యాపార దృక్పథంతో ఆలోచించకుండా, ఎందుకంటే అందరూ కూడా ఒకటే అనుకుంటా ఉంటారు, ఎక్సైజ్ అంటుందని ఏదో ప్రధాన ఆదాయ వనరు, దానివల్ల ప్రభుత్వం నడుస్తుంది అలాంటిది ఏమీ లేదు. 154,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో కేవలం 13,142 మొత్తం అన్ని ట్యాక్స్లు ఇవన్నీ తీసుకుందాకే కమిషనర్ సార్ చెప్పిన పరిస్థితుల్లో కేవలం 4,000-3,000 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే సంవత్సరానికి ఈ శాఖ నుంచి వస్తుంది తప్ప ప్రధాన ఆదాయ వనరు కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, దాంతోపాటుగా ఆనంద ఆంధ్రప్రదేశ్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రావాలంటే కల్తీ మద్యం కానీ మద్యం నుంచి అలవాటు మార్పించడం కానీ చేయాలి. అదేవిధంగా ఆనంద ఆంధ్రప్రదేశ్ అంటే కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా భర్త కానీ పిల్లలతో కానీ కలిసిమెలిసి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఇవ్వండి సూచనలు ఇవ్వండి, వేగిగా కాకుండా ఫలానా దగ్గర ఫలానా ఇది జరుగుతూ ఉంది, సారా జరుగుతూ ఉంది, లేకపోకుండా మీరు ఇచ్చినటువంటి ఫోన్ చేసిన అరగంట లోపే అక్కడికి సంబంధిత అధికారులను పంపించి దాని మీద ఇమీడియట్ గా ఉక్కుపాదం మోపుతాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ శాఖ పటిష్టపరచడం, ఈ శాఖ ద్వారా మంచి పేరు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నవోదయంలో కూడా సారాన్ని పూర్తిగా నిషేధించి సారా రైతు గ్రామాలుగా దాదాపు స్టేట్ లో ఒకటి అర చోట ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. 3 జిల్లాలు ప్రకటించాల్సి ఉంది, ఇంకా మా మిగతా జిల్లాల్లో సారా రైతు జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. దాని ద్వారా కాపు సార అనేది లేక చాలా విడోస్ పర్సంటేజ్ తగ్గింది. గతంలో సారా సాగో లేకపోతే నాటు సారా లేకపోతే కాపు సారా ఇలాంటివి ఏమైనా సాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని అది చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వితంతు పెన్షన్కి ఎక్కువ అప్లికేషన్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో వితంతు పెన్షన్ కూడా కొంత తగ్గాయి, అది వాస్తవం. మీరు యాజ్ ఫర్ రికార్డు చూసుకుంటే దీన్ని ఏంటంటే దీనిలో ప్రధాన పాత్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండబట్టే అది సాధ్యమైంది. తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ బలోపేతం చేయడం, ఈ డిపార్ట్మెంట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా పాల్గొంటామని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా భుజాలపై పెట్టిన భారాన్ని బాధ్యతగా భావించి ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని ఆశిస్తాం. చూస్తాము, చూసిన తర్వాత తప్పకుండా ఎటు ఎవరిని వదిలే ప్రశ్న లేదు. రాజకీయాలు పక్కన పెట్టి ఒత్తిళ్లకు కూడా లొంగకుండా నిక్కచ్చిగా
నిజాయితీగా నాయకుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం చేసుకుంటాం. ఆయన బాధ్యతలు తీసుకున్న ముందు తెలిసిన సందర్భంలో కూడా నిజాయితీగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి, డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి మంచి పేరు తెమ్మని వాస్తవం జరిగింది. నాయకుడు ఆదేశాల ప్రకారం జరుగుతుంది. బెల్ట్ షాపులో ఉన్నమాట వాస్తవం నా దృష్టికి కూడా వచ్చింది. ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసేసి ఏ విధంగా దాన్ని కట్టడి చేయాలనేది అధికారులతో ఆదేశాలు ఇచ్చి తప్పకుండా దాన్ని ఏ విధంగా చేయాలనేది ఆలోచన. ఇంచుమించుగా 1200 షార్టేజ్ ఉంది. మిగతా డిపార్ట్మెంట్ తో పోలిస్తే నా డిపార్ట్మెంట్ లో ఎక్కువ శాతమే ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకంటే కేవలం 1200 మంది తక్కువ షార్టేజ్ ఉంది. దాని మీద కూడా వెళ్తాం, ప్రమోషన్స్ తీయాల్సింది, ఇంకా కింద గ్యాప్స్ వస్తాయి, వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, దేని ద్వారా చేయాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తాం. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడానికి మొట్టమొదటి సంఘం దాని మీద పెట్టాం. 500 మీటర్ల లోపు ఎటువంటి షాప్ ఉండదు హైవే మీద. అదే పాపులేషన్ 20,000 తక్కువగా ఉన్నటువంటి పాపులేషన్ ఎక్కడైతే ఉందో ఆ 20,000 పాపులేషన్ ఉన్న దగ్గర మాత్రం 220 మీటర్లో ఉంటుంది. భార్య కూడా కుటుంబంలో కూడా హ్యాపీగా ఉండాలి. కంటెంట్ ఏం లేదు. యాక్చువల్ మద్యం మానిపించేంత సమర్థత నాకు లేదు. ఎందుకంటే మీ అందరూ తెలుసు దేవతల స్వరాపణ దగ్గర నుంచి మొదలుపెట్టి క్రైస్తవులకు సంబంధించిన బైబిల్ లో కూడా ద్రాక్ష రసాన్ని మత్తులుగా ఉన్నప్పుడు పోయమని దాని బైబిల్ లో కూడా పోసిన సందర్భం కూడా. ఈ రెండు సందర్భాలను తీసుకుంటే దేవతల వల్ల దేవుడు వల్ల కానీ నా వల్ల అవుతుంది నేను అనుకోవటం. ఈ మొత్తం బ్యాన్ చేయాలంటే గుజరాత్ లో ఇలా జరుగుతుందన్నారు, కానీ ప్రాక్టికల్ చాలా దూరంగా ఉందనేది నాకు సమాచారం. దాని మీద కూడా అవసరం మీద ఒక టీమును పంపిస్తాం, అక్కడ ఏం జరుగుతుందో ప్రాక్టీస్ చూస్తాం. అవసరమైతే మద్యపానం గతంలో మన బెయిలూరు హిస్టరీగా ఉంది గతంలో కూడా. ఎందుకంటే కాపుసారా నాపులకు మద్యం నాపం కానీ వేరే రాష్ట్రాల నుంచి దాన్ని వచ్చేదాన్ని ఎక్కడ కూడా నిర్వహించలేకపోయాం. అనేక కల్తీ మద్యం కేసులు మనకు నమోదైన సందర్భం కానీ ఏదైతే ఈ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. దానివల్ల ఏంటంటే మనం దీన్ని కట్టుదిట్టంగా చేయడం కోసం ట్రాకింగ్ సిస్టమ్ కూడా మనం ఏదైతే సమాచార విప్లవానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నింటి కూడా దీన్ని అమలు చేస్తాం. టెట్రాప్యాక్ అనేది ఒకటి కొత్తగా పెట్టాం. టెట్రాప్యాక్ ద్వారా ఏంటంటే దానిలో బాటిల్ అయితే బాటిల్ తీసేసి క్యాప్ తీసేసి టెక్నికల్ గా దానిలో మళ్ళీ లిక్విడ్ వేరే దానిలో మార్చి డైల్యూట్ చేసి లేకపోతే ఏదో కల్తీ జరిగి రకరకాలు జరిగాయి. ఇప్పుడు అలా కాకుండా టెట్రాక్ ద్వారా కల్తీ లేని ఏదైతే ఫ్రూటీ ఫ్రూటీ అంటారని భయపడి మీ పిల్లలకు దూరం కూడా ఉంటున్నాను. ఎందుకంటే పొరపాటు వాళ్ళు ఫ్రూటీ ఫ్రూటీ అన్న అయితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. కానీ ప్రయారిటీస్ కానీ ఏం లేవు. మాకున్న ప్రయారిటీ కానీ రిజర్వేషన్ కానీ ప్రజల ఆరోగ్యం కాబట్టం, ప్రజలు ఆనందంగా ఉండటం అంతే. మీరు చెప్పిన ఆశయాలు నెరవేరు, మీరు దాటుకుని మీ లక్ష్యాన్ని గవర్నమెంట్ లక్ష్యాన్ని నెరవేర్చడం చెప్పిన అంతకన్నా బలమైనటువంటి నాయకుడు నాకు అన్నదండలు ఉన్నాయి. నాయకుడు ఆదేశిస్తూ నేను అమలుపరచు రెండే జరుగుతాయి. ఆ సిండికేట్లు లేకపోతే బలమైన వర్గాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం కాదు. నాయకుడికైనా బలమైన వర్గం ఎక్కడా లేదు. మా నాయకుడే మాకు బలం. ఆ నాయకుడు ఏం చెప్తే అదే ఆదేశాలు పాటిస్తాం. ఫోటో ఈ రోజు రావటం వల్ల మీకు అవకాశం దొరికింది అరటండి. ఒక 10 రోజుల తర్వాత లేకపోతే అంతకుముందు 20 రోజుల క్రితం ఒకటి వచ్చింది ఈనాడు. అది దాన్ని నేను లేను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా విచారణ చేసి అంతటి వారైనా ఉపేక్షించే పని లేదు. కళ్ళు తీసి కళ్ళు వేరే టాబ్లెట్లు వేసి చేయగలుగుతుంది మన జిల్లాలో ఎక్కువ జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా అరికట్టడానికి ఒక్కసారి. ఎందుకంటే నాకు దాని మీద కొంచెం అవగాహన ఉంది. ఎందుకంటే నేను పెరిగిన ఏరియాలో ఈ కళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ. మీరు పెరిగిన వాతావరణం నుంచి ఏదైతే ఉందో దాని మీద నాకు కొంచెం అవగాహన ఉంది. తప్పకుండా డిపార్ట్మెంట్ సెకండ్ మీటింగ్ వస్తుండే నేను మొన్న ఒక మీటింగ్ అయింది. పూర్తి స్థాయిలో రివ్యూ కూడా చేయలేదు. ఎక్కడెక్కడ ఉన్న పాకెట్స్ ను ఐడెంటిఫై చేయటం, ఆ పాకెట్స్ లో ఉన్న ప్రాబ్లమ్ అరెస్ట్ చేయడం మనం చేయాల్సింది. మన వెహికల్ ఇప్పుడు ఎందుకంటే ఏలూరులో ఇక్కడ పెట్టేసి కళ్ళు దుకాణాలు కానీ ఏం తిరుగుతున్నాడు అది సరిగా ఉండదు. అదే చంద్రపూడి ఏరియాలో కళ్ళు అక్కడ ఉందో ఆ పాకెట్కి వెళ్ళిపోయో లేకపోతే ఇంకో చిక్కాలు మా ప్రాంతంలో వెళ్ళిపోయి అక్కడ చేస్తే అక్కడ కళ్ళు తీసుకునే ఎవరైతే అలా చేస్తున్నారో ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళని పూర్తిగా కళ్ళు దుకాణాలు పంపించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎటువంటి ఇది లేదు. ఇంకా ఎటువంటి అనుమానం లేదు. మనకి ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగానే చూడనప్పుడు ఆ బెడ్ షాపులు అమ్ముతాడా లేకపోతే ఇంకో దగ్గర అమ్ముతాడా అనేది మాకు క్రైటీరియా కాదు.
అమ్మకూడదు అనేది మాత్రం ఉంది. ఇప్పుడు అదే కాకుండా బెడ్ షాప్ గతంలో ఏంటంటే ఒక ప్రాక్టీస్ అక్కడ తాగడానికి వెళ్ళాక బెడ్ షాప్ లో కూర్చొని తాగేవాడు. ఇప్పుడు అలా కాకుండా మనం పర్మిట్ రూమ్స్ ఇస్తున్నాం, ప్రతి వైన్ షాప్ కి పర్మిట్ రూమ్ ఇస్తాం, అక్కడ కూర్చొని తాగుతాడు. సాధారణంగా ఏంటంటే వాడికి బెడ్ షాప్ సాధారణంగా వెళ్ళాలంటే అక్కడ కూర్చొని తాగి అక్కడే ఉండేసేది చేసేవాడు. పర్మిట్ రూమ్ ఇస్తున్నాం కాబట్టి బార్ పక్కనే అక్కడే తాగుతారు. ఇప్పుడు తాగొద్దని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, వింటలేదు కాబట్టి నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాం అంతే. చెక్ చేసి ఎవరైనా అధిక ధరలు కమ్మితే ఏ విధంగా కట్టడి చేయాలని దానిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న గతంలో 100,000 రూపాయలు ఉండేది, దాన్ని 5 లక్షలకు ఎక్కడ హైక్ చేస్తే ఆటోమేటిక్ గా తగ్గుద్ది అనేది మా ఆలోచన. ఎందుకంటే భయపడి ఆ ఫైన్ భయపడి వాళ్ళు ఎవరు కూడా అలాంటి పని చేయకుండా ఉండాలేమని అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకున్నాం. చాలా టౌన్స్ వాట్సాప్ తీసుకుంటారు, వారికి రెస్టారెంట్ చెప్పండి రెస్టారెంట్ ఏ విధంగా మిగతా బాగా ఎక్కడ ఉండాలి. చిన్న షాప్ తీసుకోవడం, షాప్ లోనే ఎంపర్ సిటింగ్ మెయింటైన్ చేయడం వల్ల కూడా పబ్లిక్ సఫర్ అవుతున్నారు. గుడవీకి వచ్చి తాగేసి సఫర్ అవుతారు. మిగిలిన టెంటర్ తీసుకున్నారు కూడా వీళ్ళకి రావాల్సిన లాభాలు వేరే వరకు వెళ్ళకొస్తుంది కూడా కొంతమంది వ్యాపారస్తులు వస్తారు. బార్ పాలసీ రేపు ఎల్లుండిలో ఒకసారి కూర్చొని తీసుకుంటాం. స్టేట్ పాలసీ తీసుకొని ఇవన్నీ మా దృష్టికి వచ్చాయి. తప్ప కూడా బార్ పాలసీ మీద 2-3 రోజుల్లో ఆ యూనియన్స్ కూడా పిలుస్తాను, వాళ్ళతో కూడా నేను పర్సనల్గా మాట్లాడి అంటే విధి విధానాలు ఎలా ఉండాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి, ఎవరైనా వైన్ షాప్ వాడుకున్నవాళ్ళు అధిక రేట్లకు వాడుకున్నవాడు కానీ లేకపోతే వాళ్ళకి వచ్చినవాడు కానీ వాళ్ళు నష్టపోకూడదు, వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోళ్ళ ప్రతిగతులు కోసం ఇంకోళ్ళు పాడు చేసే ఉద్దేశం లేదు. తప్పకుండా దాని మీద కూడా ఒక పాలసీ తీసుకుంటాం. టైమింగ్స్ కూడా కూడా ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, జనాలకు ఇబ్బంది అది కూడా మీరు పెట్టి మీరే ప్రజలను అరెస్ట్ చేస్తే అది బ్యాడ్ ఇండికేషన్. ఇప్పుడు అలా కాదు, రాత్రి కూడా ఇబ్బంది ఏది ప్రయత్నం చేస్తాం. ప్రాక్టీస్ ఏంటంటే 10 to 10 మార్నింగ్ 10 గవర్నమెంట్ పాలసీ ఆ డివిజన్ ఎక్సైజ్ హోమ్ రెండు కూడా పరస్పర సహకారంతో నడిచేటటువంటి ఫుడ్ ఫైర్ ఉంటుంది, ఎమర్జెన్సీ తీసుకుంటాం. అసలు మినిస్టర్ గారితో మాట్లాడతాం, సీఎం గారితో మాట్లాడి ఆల్రెడీ ఇప్పటికే ఉంది చాలా వరకు ఎమర్జెన్సీ. అది కూడా ఏ విధంగా తీసుకురావాలి, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు పెట్టనాలు కాదు, ఇక్కడ కావాల్సింది ఎమర్జెన్సీ తీసుకొని జాగ్రత్తగా పాలసీని ముందు తీసుకుంటాం.